నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సౌమ్యులు మంచోళ్లంటూ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థుల పరిచయం. నాని, జోగి, వంశీ, కిట్టూకు జగన్ కితాబ్ ఇవ్వడంపై నవ్వుకున్న ప్రజలు. ప్రకృతి సంపదను దోచుకునేది బంతిపోట్ల పాలన అన్న పివి రమేష్. సీఎంగా ఏ చట్టమైనా చేస్తామంటే కుదరదన్న విశ్రాంత ఐఏఎస్. ఆగస్టు లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే సీజన్ నుంచి 500 బోనస్ ఇచ్చి పంట కొనుగోలు చేస్తామని స్పష్టీకరణ. ఎంపీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటన అన్న హరీష్ రావు. డిసెంబర్ 9నే అమలు చేయనందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. హైదరాబాద్ లో 5 బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు. 2.40 కోట్ల రూపాయలు స్వాధీనం. బ్యాంకు ఖాతాల్లో మరో 10 కోట్లు ఫ్రీజ్ చేసిన అధికారులు. మూడోసారి అధికారంలోకి రాగానే దక్షిణాదిలో బుల్లెట్ రైల్ సర్వే. కేరళ పర్యటనలో మోదీ ప్రకటన. అమేఠీలో గెలవలేక వైనాడుకు వచ్చారని రాహుల్పై విమర్శ. ఇరాన్పై ప్రతిదాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటన. ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చేపడతామని రక్షణ బలగాల అధిపతి హెచ్చరిక. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులను మంచివారు, సౌమ్యులు అని ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేస్తుండటంతో ప్రజలు నవ్వుకుంటున్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అంత సౌమ్యులు ఎప్పుడయ్యారా అని ఆలోచనలో పడుతున్నారు. సోమవారం గుడివాడలో చేపట్టిన మేమంతా సిద్ధం సభలో జగన్ కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేసిన తీరు చూసి జిల్లావాసులు అవాక్కవుతున్నారు. ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు ముఖ్యమంత్రికి తెలియదా, తెలిసినా కవర్ చేస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. పెనంలూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు. జోగి కూడా నాకు మంచి స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు. గుడివాడలోని నాగవరపాడులో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ కృష్ణా జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని జనాలకు పరిచయం చేశారు. మంత్రి జోగి రమేష్ సౌమ్యుడు అనగానే జనాలు గొల్లుమన్నారు, గోలగోల చేశారు. నోరు వేసుకుని ప్రతిపక్షాల మీద పడిపోయే జోగి రమేష్ సౌమ్యుడంట. జనాలను మారణాయుధాల్ని వేసుకుని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వెళ్లారు. జోగి అనుచరులు మైలవరం, పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ కార్యకలాపాలను విస్తరించారు. కొంతమంది యువకులు ఓ పెళ్లి బృందంపై దాడికి పాల్పడ్డారు. ఆయన వర్గం జీ కొండూరులో దేవినేని ఉమాపై దాడి చేశారు. ఇక పెడనలో వసూల్ రాజాలు సరే సరి. పెనమలూరు వచ్చిన తర్వాత ఇసుక దందా అంతా ఇంతా కాదు. ఇక్కడుంటూ మైలవరం బూడిద దందా సాగిస్తున్న తీరు ఆదర్శనీయమే. అంత సౌమ్యుడైన జోగి రమేష్ తెలుగుదేశం నాయకులపై ఒంటికాలు మీద లేస్తూ ఉంటారు. ఆయనకు చల్లని దీవెనలు కావాలని జగన్ కోరడం విచిత్రంగా అనిపించింది. నా స్నేహితుడు, మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు, దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. కొడాలి నానిని మాత్రం సీఎం జగన్ సౌమ్యుడుగా అభివర్ణించలేదు. ఆయన ఇంకా చాలా మంచి చేస్తారని చెప్పారు, కాని ఇప్పటి వరకు ఏం చెయ్యలేకపోయారు. రోడ్లు వేలేదు, ఆర్ఓబి పూర్తి చేయలేదు, తెలుగుదేశం నిర్మాణం చేసిన టిడుకో ఇళ్లు పంచినా మౌలిక వసతులు పూర్తి చేయలేదు. ఇప్పటి వరకు మంచి చెయ్యకపోయినా ఈసారి చేస్తారని సీఎం భాష్యం చెప్పారు. ఈసారి తనే దగ్గరుండి చేయిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ గత 5 ఏళ్లు ఏమీ చేయించలేదన్నమాట. గన్నవరం నుంచి వంశీ నిలబడతా ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగిన దానికి ప్రధాన సూత్రధారి వంశీ. యువగళం పాదయాత్రలో దాడులు జరిగిన దానికి ప్రత్యక్ష పాత్రధారి. ఆయనే స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం నాయకుల్ని బెదిరించి లొంగదీసుకోవడం లేదా కేసులు పెట్టించడమనే మంచి పేరుంది. జాస్తి వెంకటేశ్వరరావుపై జేసీబీ పెట్టి కూల్చివేతలు ప్రోత్సహించారు. మరో రైస్ మిల్లర్కు తుపాకీ ఎక్కుపెట్టినట్లు నియోజకవర్గంలో ప్రచారం. ఇలాంటి వంశీ సీఎం దృష్టిలో సౌమ్యుడా? ఆవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అన్న నిలబడతా ఉన్నాడు, తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడు. అవనిగడ్డలో నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలపై మారణాయుధంతో దాడికి తెగబడినంత సౌమ్యుడు
ఈ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే హోదా మరచి బూతులు దూషించిన మంచివాడు. తమ రహదారి బాగోలేదని తెలిపిన ఆటో డ్రైవర్లపై అంతెత్తున ఎగిరిపడిన మంచి వ్యక్తిత్వమున్న ఎమ్మెల్యే. మేమే సొంతంగా మరమ్మతులు చేసుకుంటామంటూ ముందుకొచ్చిన ఆటో డ్రైవర్లను, ఎవర్రా మీరు? చేస్తే ప్రభుత్వం చెయ్యాలి, లేదంటే మీరు ఇబ్బందులు పడాలి, మీరెందుకు మరమ్మతులు చేస్తారా అంటూ అధికార దాహంతో హెచ్చరించిన గొప్ప వ్యక్తిత్వమున్నవారు. కిట్టూ నిలబడతా ఉన్నాడు యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. గత 4 ఏళ్లుగా యువనేతగా బందరును ఏలుతున్న వ్యక్తి ఇతను. కిట్టూ నాన్న పేర్ని నాని మంత్రైనా అనధికారికంగా ఎమ్మెల్యే కిట్టూనే. కలెక్టర్ సైతం అధికారిక కార్యక్రమాల్లో కిట్టూతోనే కొబ్బరికాయలు కొట్టించారు. ఎంపీని సైతం పక్కన పెట్టిన వ్యక్తిత్వం కిట్టూ సొంతం. ఈ యువనేత అరాచకాలు బందరులో కథలు కథలుగా చెబుతుంటారు. ఫెడరల్ నుంచి రాము నిలబడతా ఉన్నాడు, మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంజనీర్ కూడా. ఈయన జెడ్పీ చైర్పర్సన్ భర్త. పేరుకే ఆమె కుర్చీలో కూర్చున్నారు. పెత్తనమంతా రాముదే. జెడ్పీ వాహనాలన్నా పెట్రోలన్నా రాముకు భలే ఇష్టం. బదిలీలు సైతం ఆయన కనుసన్నంలోనే జరగాలి. దూకుడు, దురుసు స్వభావముండే రాము జగన్ దృష్టిలో మంచి సౌమ్యుడే. పాబర్ నుంచి అనిల్ నిలబడతా ఉన్నాడు. గుణగుణాలలో అనిల్కి ఏ ఒక్కరూ కూడా సాటి లేరు. అంత మంచివాడు, సౌమ్యుడు. నియోజకవర్గంలో కైలే అనిల్ సోదరుడు సమాంతర పాలన చేసినా మౌనంగానే ఉంటారు. తన పేరుతో ఇసుక మట్టిదంతా జరుగుతున్నా తెలియనట్లు నటించే అమాయకుడే కైలే అనిల్. జగన్ బస్సు యాత్ర కాన్వాయ్లోని పోలీస్ వాహనాన్ని వెనక నుంచి బైక్ ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కలపర్రు నుంచి జగన్ రోడ్ షో నిర్వహించారు. అక్కడి నుంచి నారాయణపురం వెళుతున్న క్రమంలో భీమడోలు మండలం పూళ్ల వద్ద ప్రమాదం జరిగింది. జగన్ కాన్వాయ్లోని పోలీస్ వాహనాన్ని ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆశ్రమ్ ఆసుపత్రికి తరలించగా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన యువకుడిని కైకరం గ్రామానికి చెందిన నరేష్గా గుర్తించారు. మరోవైపు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని వృద్ధురాలు కాలు నుజ్జునుజ్జయింది. సీఎం సభ వేదిక వద్ద రోడ్డు పక్కన నించున్న కూరాకుల వెంకట నరసమ్మను సీఎం కాన్వాయ్లోని కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వెంకట నరసమ్మను గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. వైద్య చికిత్స చేసి ఆమె కాలుకు కట్టుకట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్, 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల మండిపడ్డారు. వైకాపా పాలనలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. న్యాయయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం పలమనేరు బంగారుపాళ్యంలో పర్యటించిన ఆమె 3 రాజధానులు అన్న జగన్ రాజధానే లేకుండా చేశారని విమర్శించారు. కుంభకర్ణుడైనా 6 నెలలకు ఒకసారి నిద్ర లేస్తాడు గాని జగన్ మాత్రం 4.5 సంవత్సరాల తర్వాత నిద్ర లేచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గత ఎన్నికలకు ముందు మద్యం నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యంతో జనాలను చంపుతుందని దుయ్యబట్టారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొత్తం అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నానమ్మా అనేటట్టుంది. సర్కార్ అమ్మిందే కొనాలి, ఎంత కమ్ముతే అంతే అంతకే కొనాలి. స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ఎంత, ఏది దిక్కు దివానం లెక్క పద్ధతి ఏది లేకుండా పోయింది మన రాష్ట్రంలో. ఇది ఎక్కడి రాజ్యం? ఇది దొంగల రాజ్యం. ఇది ఎక్కడి రాజ్యం? ఇది దోపిడి రాజ్యం. ఎక్కడ చూసినా మాఫియాలు, గుండాయిజం. ఇంకెక్కువ మాట్లాడితే సొంత చిన్నాననే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సానుభూతి కోసం గత ఎన్నికల్లో కోడికత్తిని వాడుకున్న సీఎం జగన్ ఈసారి గోలకరాయి డ్రామా ఆడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. ఓటుతో వైకాపాకు బుద్ధి చెప్పాలని, జగన్ను గద్దెదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికలు జగన్ అహంకారం అంతమయ్యే ఎన్నికలని అన్నారు. స్వర్ణాంద సాకార యాత్రలో భాగంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటించారు. అవినీతికి చక్రవర్తిలా మారిన జగన్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. జగన్ ఏమంటున్నాడు? అన్ని కలుబుల్ని కబుర్లే, మాటల మాంత్రికుడు, నేను మాట తప్పనని మరి రాష్ట్రాన్ని ఎంత మంటగాలు వేశాడు, మరి ఎందరు మెడలు విరిచేశాడు. జగన్ అన్నట్టు జలగల పీడుస్తున్నాడు. న్యాయం చేస్తానని నైవంచకుడిగా తయారడి జగన్ శిశుపాలుడికి ఎలా 100 తప్పులు నిండితే గాని అతనికి సరైన శిక్ష పడలేదో అలాగే వాళ్ళ 100 కాదు కదా 100 దాటిపోయాయి. నేను ఒక్కడినే అంటాడు, ఒక్కడి తెలవుతావు, నిన్ను నువ్వు ఒక్కడిని చేసుకున్నావు, తల్లి నుంచి చెల్లెలింటి నుంచి తరిమేశాడు.
ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే సీజన్ నుంచి వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ కమిటీలతోనే సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. కవిత బెయిల్ కోసం ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ముదిరాజులను బీసీడి నుంచి బీసీఏ గ్రూప్ లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని మాదికలకు భవిష్యత్తులో మరిన్ని పదవులు ఇస్తామని తెలిపారు. నారాయణపేటలో జరిగిన జనజాతర బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. వచ్చే పంట సీజన్ నుంచి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా, ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. 500 రూపాయల బోనస్ అన్నాడు. వచ్చేసారి వండించే ఒడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. కేసీఆర్ 10 ఏళ్లలోనే 100 ఏళ్ల విధ్వంసాన్ని చేశారని విమర్శించారు. మహబూబ్ నగర్ లో భారాసా నేతలు భాజపాతో కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కవితకు బెయిల్ కోసం తెలంగాణలో 5 పార్లమెంటు స్థానాల్లో భాజపాను గెలిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అందుకోసం కేసీఆర్ సుపారీ తీసుకుని భారాసా కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని మోడీ వద్ద తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. కత్తులు తీసుకొని బయలుదేరిండ్రు. ఇవాళ ముందలనే యుద్ధం కాదు, వెనకాల కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తానని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. బీఆర్ఎస్ కార్యకర్తలారా, తస్మ జాగ్రత్త, మిమ్మల్ని మోడీకి తాకట్టు పెట్టిండు బిడ్డ బెయిల్ కోసం. రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనన్న ఆయన భవిష్యత్తులో మాదిగలకు మరిన్ని పదవులు ఇస్తామన్నారు. ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్ లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్ కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీం కోర్టులో ఉంది. ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లోకి మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి, ఆగస్టు 15 లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రి చేసే బాధ్యత నాది. పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంటులో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. ప్రభుత్వ పథకాలన్నీ ఇందిరమ్మ కమిటీల ద్వారా అమలు చేస్తామన్నారు. లబ్ధిదారుల్ని ఎంపిక చేసే బాధ్యత ఇందిరమ్మ కమిటీలకే ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారని భారాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో స్పందించిన ఆయన డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కోసం భారాసా చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 4,000 రూపాయలకు పెంచుతామన్న పెన్షన్ ఎప్పుడు పెంచి ఇస్తారని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ది లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓడిపోతామనే భయంతోనే మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకం కోల్పోయారని హరీష్ రావు దుయ్యబట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి రాగానే దేశ ఉత్తర దక్షిణ తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్ల కోసం సర్వే ప్రారంభమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కేరళ పాలక్కాడ్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని తమ మేనిఫెస్టో అభివృద్ది కార్యక్రమాలపైనే మాట్లాడుతుందన్నారు. గత 10 ఏళ్లలో జరిగింది, ప్రజలు చూసింది ట్రైలర్ మాత్రమేనని దేశానికి చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ను బలహీన దేశంగా మార్చితే భాజపా బలమైన దేశంగా మార్చిందని మోదీ వివరించారు. గత 10 ఏళ్లలో భారతీయ విశ్వసనీయతను తమ ప్రభుత్వం ఎలా
వహించిందో అందరూ చూశారన్నారు. కాంగ్రెస్ కు చెందిన ఓ అగ్రనేత ఉత్తరప్రదేశ్ లో తన కుటుంబ సీటును కాపాడుకోవడం కష్టంగా భావించి కేరళలో తన కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలలో గెలవడానికి దేశంలో నిషేధించిన ఓ సంస్థతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం చేసుకుందని మోదీ ఆరోపించారు. आज देश में नए एक्सप्रेस वे बन रहे हैं, नए एयरपोर्ट बन रहे हैं. अब बीजेपी ने कल अपने मैनिफेस्टो में घोषणा की है कि जैसे पश्चिम भारत में अहमदाबाद मुंबई के बीच बुलेट ट्रेन का काम चल रहा है, आने वाले कुछ समय में ये काम पूरा होकर के बुलेट ट्रेन दौड़ना शुरू करेगी. देश की पहली बुलेट ट्रेन दौड़ेगी. इसका अनुभव देखते हुए नॉर्थ साउथ ईस्ट तीन क्षेत्रों में बुलेट ट्रेन के लिए सर्वे काम शुरू कर दिया जाएगा. దేశానికి ఒకే నాయకుడు ఉండాలనే భాజపా ఆలోచన దేశ ప్రజలకు అవమానకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని వైనాడ్లో రోడ్ షో నిర్వహించిన రాహుల్ ఆర్ఎస్ఎస్ భావజలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. దేశ ప్రజల మాట వినాలని, వారి విశ్వాసాలు, భాష, సంస్కృతిని ప్రేమించాలని, గౌరవించాలని కాంగ్రెస్ కోరుకుంటోందన్నారు. భాజపా మాత్రం ఒకే దేశం, ఒకే భాష, ఒకే నాయకుడు అంటుందని, అది దేశంలో ప్రతి ఒక్క యువకుడికి అవమానమని రాహుల్ అన్నారు. Today, the main fight is against the ideology of the RSS and the ideology of the Congress Party. So the BJP people, the Prime Minister, they say one nation, one people, one language, one leader. Because language is not something that is imposed from the top. Language is something that comes out from inside the person, inside the heart of the person. That India should have only one leader is an insult to every single young Indian person. ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఆర్థిక శాఖ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్ అన్నారు. విజయవాడలో సీఎఫ్డీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆర్థికవేత్త ప్రొఫెసర్ చిన్నయ్య సూరి, ఏపీ హైకోర్టు న్యాయవాది రవితేజతో కలిసి ఆయన పాల్గొన్నారు. నాగలి పట్టిన నాటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు మనం మారామని, వేగంగా మార్పులు జరుగుతున్న తరుణంలో ఇంకా రాజకీయ నేతలు కులాల వారీగా విడగొట్టి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. బాగోగులు చూడమని రాజకీయ నాయకులకు అధికారం అప్పగిస్తే బందిపోట్లలా దోసు ంటున్నారని ఆరోపించారు. పబ్లిక్ రిసోర్సెస్ అంటే అందరికి సంబంధించినవి, నదులు, అరణ్యాలు, మైన్స్, మినరల్స్, తర్వాత శాండ్ ఒక వ్యక్తికి చెందినవి కావు, ఇవి ప్రభుత్వానికి సంబంధించినవి. ఇది ప్రజల యొక్క ఆస్తి కాబట్టి దాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలా కాకుండా నేను శాండ్ అమ్మేసుకుంటాను, నా సొంతం అది, నేను ఎమ్మెల్యే గారిని, నా ఇష్టం, లేకపోతే ఇది మైన్స్, నేను మంత్రి గారిని కాబట్టి నేను మైన్లన్నీ నేను తీసేసుకుంటాను, లేకపోతే నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కాబట్టి విశాఖపట్నం చుట్టూ ఉన్న భూములన్నీ కూడా నేను ఆక్రమించుకుంటాను, నా పేరు మీద మార్చేసుకుంటాను, మా బంధువుల పేరు మీదో లేకపోతే నా డ్రైవరు అటెండర్ పేరు మీద పెట్టుకుంటాను. అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, అది ఇది బందిపోటు వ్యవస్థ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తితో సమానంగా ఉన్నాయని ఆర్థికవేత్త విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. సమీప భవిష్యత్తులో ఇది తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తాయని తెలిపారు. శ్రీలంక, జింబాబ్వే, వెనిజులా లాంటి దేశాల తరహాలోనే పరిస్థితి మారొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం 2.70 లక్షల కోట్ల మేర డీబీటీ చేసినా ప్రజల జీవితాల్లో ఏ మేరకు మార్పులు వచ్చాయన్నది ఎవరికీ తెలియటం లేదని ఆయన ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు ఇంకా మారకపోవడం, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఇంకా తగ్గకపోవడం ఆర్థిక పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదనడానికి సూచికలని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో అప్పులు జీడిపితో సమానంగా ఉన్నాయని మీరు వ్యాఖ్య చేశారు, అది ఎట్లా చూడాలి? దాన్ని ప్రభుత్వం ఇచ్చే సమాచారం అయితే అంత అప్పులు లేవు, ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కిందనే తీసుకుంటున్నాం అని, కానీ వివిధ రంగాల నుంచి వచ్చే సమాచారం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల మీద కానీ ప్రభుత్వ రంగ సంస్థలకిచ్చే రెవెన్యూస్ని సెక్యూరిటైజ్ చేసి కానీ తీసుకున్నారని ఈ మధ్య కొన్ని వార్తలు కొన్ని పత్రికల్లో వస్తున్నవి. ఈవెన్ ఏపీఎండీసీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఫారిన్ మార్కెట్స్లో రేస్ చేశారు. ఇవన్నీ కలుపుకుంటే ప్రభుత్వం తీసుకున్న, ప్రత్యక్షంగా తీసుకున్నటువంటి అప్పులు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా తీసుకున్న అప్పులు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు, గ్యారంటీ లేకుండా తీసుకున్న అప్పులు, భవిష్యత్తులో వచ్చేటువంటి ట్యాక్స్ రెవెన్యూస్ని ముందే దాన్ని తనఖా పెట్టి
తీసుకున్న అప్పులు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇట్లాంటివి రేస్ చేసి తీసుకున్న అప్పులు, ప్రభుత్వ ఆస్తులని కూడా తనఖా పెట్టి తీసుకున్న అప్పులు, ఇవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల పైనే కనపడుతుంది. జీడిపితో సమానంగా అప్పులు ఉండడం ఎలాంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది ఒక ఆర్థిక వ్యవస్థలో? దీనివల్ల నష్టం ఏమిటంటే, వ్యక్తిగతంగా కుటుంబంలో ఎలాగైతే అప్పుల పాలైపోతామో ప్రభుత్వాలు కూడా అప్పుల పాలైపోతాయి. అప్పుల పాలైపోయినప్పుడు ఏమంటారు, ఒకటి అప్పు కట్టలేము, కట్టకపోయినప్పుడు డిఫాల్ట్ అవుతుంది, డిఫాల్ట్ అయినప్పుడు మనం ఎన్పిఏ అయిపోతాం, అదొక సమస్య. రెండవది ఏమిటి, ఇంతవరకు ప్రభుత్వాలు ఎక్కడా కూడా డిఫాల్ట్ కాలేదు. మొన్న శ్రీలంకలో జరిగింది, అంతకుముందు గ్రీస్లో జరిగింది, అంతకుముందు ఇటలీలో జరిగింది, చాలా తక్కువ. సాధారణంగా ప్రభుత్వాలు డిఫాల్ట్ కావు. సో డిఫాల్ట్ ఆన్ రీపేమెంట్స్ ఒకటి. రెండవది ఏమిటి, మీరు వచ్చే ఆదాయం అంతా కూడా ఖర్చు డబ్బు కట్టడానికో, అప్పు కట్టడానికో, వడ్డీ కట్టడానికో, అప్పు తీర్చడానికో ఖర్చు పెడుతున్నట్లయితే మీరు ప్రభుత్వాన్ని నడిపించలేరు. ఇంకా అప్పులు చేయాల్సి ఉంటుంది. అప్పులు ఎవరు ఇస్తారు? అప్పుల పాలైపోయిన రాష్ట్రానికి అప్పులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది 2.77 లక్షల కోట్ల రూపాయలు మేము పంపింగ్ చేసామని చెప్తుంది బటన్ నొక్కి. తద్వారా రాష్ట్రంలో పరిస్థితులు ఏమైనా మారినాయా, ఆర్థిక స్థితిగతులు ఏమైనా మారినాయా, తలసరి ఆదాయం మారిందా, ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఒకటి, ప్రజలు నిర్ణయించవలసిన విషయం ఒకటి. రెండవది ఏమిటంటే, ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, రీసెర్చ్, ఇంతవరకు రీసెర్చ్ డేటా ఏం లేదు. ఇప్పుడున్న డేటా 2021-22 వరకు ఉన్న డేటా చూస్తే రూరల్ ఏరియాస్లో రూరల్ డిస్ట్రెస్ తగ్గిందా అనే దానికి ఒక ఇండికేషన్ ఏమిటి, ఎన్ఆర్ఈజీఎస్ డిమాండ్ తగ్గలేదు, గణనీయంగా పెరిగింది. అంటే రూరల్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ అదే విధంగా ఉంది. ఆర్ దేర్ న్యూ ఇండస్ట్రీస్ దట్ హ్యావ్ కమ్? ఉన్న ఇండస్ట్రీస్ పోవడం తప్ప కొత్త ఇండస్ట్రీస్ వచ్చిన సూచనలు లేవు. సర్వీసెస్ సెక్టర్ ఎక్స్పాండ్ అయ్యిందా? అంటే అబ్సార్ప్షన్ ఆఫ్ లేబర్, లేబర్ ఎంత ఉన్నారు? లేదు. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టారు, కానీ యావరేజ్ ఏజ్ ఆఫ్ యావరేజ్ స్కూలింగ్ ఈజ్ స్టిల్ ఓన్లీ 5.5 సంవత్సరాలు మాత్రమే. తర్వాత అవుట్కమ్స్ బాగున్నాయా? అంటే 10th క్లాస్ రిజల్ట్స్ కానీ, లేకపోతే అచీవ్మెంట్ లెవెల్స్ యాజ్ అసెస్డ్ కానీ అది ఇండికేట్ చేయడం లేదు. అదేవిధంగా హెల్త్ అవుట్కమ్స్ చూస్తే 5th NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిజల్ట్స్ ఆంధ్రాలో చూస్తే 1/3 ఆఫ్ అంటే 100 మంది స్త్రీలు 18 సంవత్సరాల లోపు వాళ్ళకి పెళ్ళైపోయింది. 18 సంవత్సరాల లోపు స్త్రీలు పెళ్ళైన వాళ్ళకి గర్భిణీ స్త్రీలు ఆల్రెడీ. తరువాత 30% మంది మాల్నరిస్ట్, వాళ్ళు స్టంటెడు లేకపోతే రిటార్డెడు మాల్నరిస్ట్. 65% డెలివరీస్ ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్ సెక్షన్ ద్వారా నడుస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ ఇంప్రూవ్మెంట్కి ఏమిటి? అలాగే ఎకానమీ స్ట్రక్చర్ చూస్తే స్టిల్ 39% ఆఫ్ ది జీడిపి ఆఫ్ ది స్టేట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్. ఓన్లీ 40% ఆఫ్ ది జీడిపి ఈస్ కమింగ్ ఫ్రమ్ సర్వీసెస్. ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ లెస్ దెన్ 12%. కాబట్టి డైవర్సిఫికేషన్ ఆఫ్ ది ఎకానమీ, ఎకనామిక్ స్ట్రక్చర్లో మార్పు వచ్చిందా, రూరల్ డిస్ట్రెస్ తగ్గిందా, అవుట్కమ్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యాయా, పర్ క్యాపిటా ఇన్కమ్ బాగా పెరిగిందా, ఇన్ఈక్వాలిటీ తగ్గిందా, తర్వాత ముఖ్యంగా సోషల్ సెక్టర్ స్పెండింగ్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మూడు వాళ్ళ మీద ఖర్చు ఓన్లీ 3.5% ఆఫ్ ది బడ్జెట్ ఈజ్ స్పెంట్ ఆన్ 50-70% ఆఫ్ ది పాపులేషన్. వేర్ ఈస్ ద ఇండికేషన్ ఈ డెవలప్మెంట్ జరిగినట్లుగా? చెప్తున్నట్టుగా విద్యం, వైద్యం, అలాగే ఆరోగ్యం తదితర అంశాల్లో సూచీలు మారలేదు, కానీ ఈ 5 ఏళ్లలో మరి ప్రభుత్వం ఏం సాధించినట్టు ఇంత 2 లక్షల కోట్లు ఖర్చు చేసి? ఓ అప్పులు చేసి డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. మరి అంతకుమించి మరి ఇంకేం జరిగిందో నాకు తెలీదు. సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ పెరగాలి కదా. పబ్లిక్ సర్వీసెస్, గవర్నమెంట్ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ పబ్లిక్ సర్వీసెస్. క్రైమ్ రేట్ తగ్గలేదు, అట్రాసిటీస్ ఆన్ విమెన్ పెరిగిపోయింది. విమెన్ అట్రాసిటీస్ కమిట్ చేసిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు పెద్ద పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు. ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న 5 ముఠాలను హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 15 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 2.41 కోట్ల నగదు, ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించేందుకు వినియోగించే పరికరాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 57 బ్యాంకు ఖాతాల్లోని నగదు, 8 UPI నంబర్లను ఫ్రీజ్ చేశారు. నిలుపుదల చేసిన నగదు సామాగ్రి విలువ 3.29 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కూకట్పల్లి బాలాజీ నగర్కు చెందిన పొందూరి సురేష్ను అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు నిందితుడిచ్చిన సమాచారంతో వికారాబాద్కు చెందిన రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.
చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నాడు. మరో కేసులో దుండిగల్ మల్లంపేటలోని ఓ అపార్ట్మెంట్ లో సోదాలు జరిపి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 121,000 నగదు, 485,000 విలువ చేసే బెట్టింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ లోని గోకులా ఫ్లాట్స్ లో నలుగురు బుకీలను అరెస్ట్ చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. గాజుల రామారం పరిధిలో అజయ్ కుమార్, మహేష్ కుమార్ అనే ఇద్దరు బుకీలను అరెస్ట్ చేశారు. బాచుపల్లి పరిధిలో ముగ్గురు బుకీలను బాలానగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ సహా ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సంబంధిత ఠాణాలకు అప్పగించారు. ఒడిశాలోని జైపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెనపై నుంచి పడటంతో 5 మృతి చెందగా 35 గాయపడ్డారు. క్షతగాతులను వెంటనే కటక్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 47 ప్రయాణికులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. పూరీ నుంచి పశ్చిమ బెంగాల్కు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్పారు. బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మృతుల కుటుంబాలకు 3,00,000 రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తమ దేశంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ దేశంపై ప్రతిదాడి తప్పదని, ఇందుకోసం ఆపరేషన్ ఐరన్ షీల్డ్ చేపడతామని ఇజ్రాయెల్ రక్షణ బలగాల అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ స్పష్టం చేశారు. తమ వ్యూహాత్మక సామర్థ్యాలను దెబ్బతీయాలని ఇరాన్ భావించిందన్న ఆయన, మునుపెన్నడూ ఇలాంటిది చోటు చేసుకోలేదని తెలిపారు. ఇప్పుడు స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో ఇరాన్ నుంచి మరింత ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఎల్ అవీవ్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ విషయం తేలే వరకు గాజాలోని రఫాపై ఆపరేషన్ను నిలిపివేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రతిదాడి విషయంలో తాము ఇజ్రాయెల్ను నిర్దేశించలేమని, నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని అమెరికా తెలిపింది. ప్రతిదాడికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడిపై చర్చించేందుకు అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. బెంగళూరును వారి సొంత గడ్డపై 25 తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 3 నష్టానికి 287 ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 4 8 102 వీరవిహారం చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 31 2 4 7 67 సిక్సర్ల వర్షం కురిపించాడు. చివరిలో అబ్దుల్ సమద్ 37 మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ రికార్డు స్కోర్ సాధించింది. బెంగళూరు బౌలర్లో ఫెర్గుసన్ 2, టాప్లే 1 పడగొట్టారు. ఈ కొండంత లక్ష్య ఛేదనలో బెంగళూరు గట్టిగానే పోరాడింది. చివరకు 20 7 నష్టానికి 262 పరుగులు చేసింది. దినేష్ కార్తీక్ 83 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. డూప్లెసీ 62, విరాట్ కోహ్లీ 42 పరుగులతో చెలరేగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ 3, మయాంక్ మార్కండే 2, నటరాజన్ 1 తీశారు.